దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలునకు కాపరియు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు క్షణమైనను మనలను విడువక, ఎన్నడును మనలను ఎడబాయక, యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా నిలచి మన చీకటిని మనకు వెలుగుగా చేసి క్షామకాలమున మనలను సమృద్ధితో తృప్తిపరచి మన ఎముకలను బలపరచి మనకు మంచి ఆరోగ్యమును దీర్ఘాయుష్యును ప్రసాదించి మనకు ముందుగా పోవచ్చు మన ప్రతి ఆటంకములను సరిచేసి మన త్రోవలను స్థిరపరచి ఆయనే మనకు కాపరిగా మనకు నాయకునిగా మన చెయ్యి పట్టుకుని నిత్యము మనలను నడిపించాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచుకొనుచు చెడుతనమును విసర్జించి నిర్దోషముగా ప్రవర్తించుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించాలి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, నిత్యము మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.